హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఐ సెట్ అప్లికేషన్లో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అవ్వడం లేదు అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ అప్లికేషన్లో కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వడం లేదు అని అంటున్నారు. అంటే మీరు అప్లికేషన్ మొబైల్లో ట్రై చేస్తున్నారు. మనకి ఐసెట్ అప్లికేషన్ స్టార్టింగ్లో ఈ ప్రాబ్లం వచ్చింది. మొబైల్లో, ల్యాప్టాప్లో ఏపీఐ సెట్ అప్లికేషన్లో కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వడం లేదు. ఫోన్ నెంబర్, ఈమెయిల్ అనేది ఆటో పాపులేట్ కాలేదు. సో వెబ్సైట్ అనేది టెక్నికల్ ఇష్యూస్లో వచ్చింది. ఆ తర్వాత 5 డేస్కి టెక్నికల్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ల్యాప్టాప్లో, కంప్యూటర్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, కానీ మొబైల్లో ఏపీఐ సెట్ వెబ్సైట్ అనేది సరిగ్గా సపోర్ట్ చేయడం లేదు. మీరు మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసి చేయడానికి అవుతుంది, కానీ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయలేరు. కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి కావడం లేదు. సో మీరందరూ ఏం చేస్తారంటే, ఈరోజు లాస్ట్ డేట్ April 7, అంటే వితౌట్ లేట్ ఫీకి ఈరోజు లాస్ట్ డేట్. అంటే మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే చాలు ఈరోజు వరకు. ఒకవేళ ఈరోజు కానీ లేట్ చేసేస్తే రేపటి నుంచి, అంటే April 8 నుంచి April 12 వరకు మనకి లేట్ ఫీ పడుతుంది. 1000 రూపీస్ లేట్ ఫీ, అంటే 1000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. మీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒకవేళ 650 ఉంటే 650, 600 అంటే 600, 550 అయితే 550, ఇంక్లూడింగ్ 1000 రూపీస్, అంటే 1000 రూపీస్ ప్లస్ 550 అంటే 1550 రూపీస్ పే చేస్తారు. సో ఇలా ఉంటుంది రేపటి నుంచి లేట్ ఫీ అనేది, లేట్ ఫీ పే చేయాలి. ఒకవేళ April 12 కూడా మీరు కానీ లేట్ చేస్తే April 13 నుంచి 7 కానీ చూస్తున్నట్లయితే April 13 నుంచి April 17 వరకు 2000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ప్లస్ లేట్ ఫీ, అంటే 2000 ప్లస్ 550 ప్లస్ 600, 2600 రూపీస్ పే చేస్తారు బీసీ వాళ్ళైతే. ఎస్సీ వాళ్ళైతే 2550 రూపీస్, ఓసీ వాళ్ళంటే 2650 రూపీస్ పే చేస్తారు. ఇలా ఉంటుంది లేట్ ఫీ. అంటే ఈరోజు మీరు మ్యాక్సిమం ట్రై చేయండి ల్యాప్టాప్లో. ఒకవేళ సండే మేబీ కొన్ని నెట్ సెంటర్స్ ఉండకపోవచ్చు. అలా ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయినా నేను మీకు ఆన్లైన్లో హెల్ప్ చేస్తాను. April 23 నుంచి అయితే April 23 నుంచి 27కి లేట్ ఫీ అనేది 5000 ఉంది. 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. సో ఫ్రెండ్స్, అందరూ లేట్ చేయకుండా ఈరోజే అప్లికేషన్ని సబ్మిట్ చేసేలా ట్రై చేయండి. ఒకవేళ మీకు డిగ్రీలో కానీ బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, క్యాష్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, రేషన్ కార్డు నెంబర్ లేకపోయినా పర్లేదు, వెంటనే ఫస్ట్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్, ఏపీఐ సెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ టెస్ట్ జోన్ ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవచ్చా అంటే ప్రయారిటీ అనేది చేంజ్ చేయలేదు. మ్యాక్సిమం మీరు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ ప్లేస్ అయితే సబ్మిట్ చేస్తారో ఆ ప్లేస్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది స్లాట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు లేట్ అంటే ఈరోజు వాళ్ళు ఇంకా చాలా లేట్గా అప్లికేషన్ కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రయారిటీ చూస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి లాస్ట్ ప్రిఫరెన్స్ వరకు. ఏ ప్లేస్లో అయితే స్లాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో స్లాట్ అనేది మీకు ఇస్తారు. సో మీరు ఎంత తొందరగా అయితే, ఎంత పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మ్యాక్సిమం మీకు 98.99% ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్లేస్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది స్లాట్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ సేమ్ ప్రాబ్లం కానీ వస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది, లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయిపోవండి. అండ్ లెఫ్ట్ అవ్వకండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.